అందరికీ నమస్కారం. ఇట్స్ బీన్ చాలా రోజులు అవుతుంది ఇంతమందిని ఒక దగ్గర చూసి. ఈరోజు నేను ఇక్కడ రావడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, లాస్ట్ వన్ మంత్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్లో మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి కరోనా వచ్చి, మాకు తెలిసిన ఒక మా స్కూల్ క్లాస్మేట్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి కరోనా వచ్చి, వాళ్ళకి ప్లాస్మా అవసరం వచ్చిండే. అప్పుడు చాలామంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేయడం, మేము వేరే వాళ్ళకి కాల్ చేయడం, మా తమ్ముడు తన సోషల్ మీడియాలో ఎవరైనా ప్లాస్మా డోనర్స్ ఉంటే ప్లీజ్ డొనేట్ చేయండి అని, మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి చాలా కన్ఫ్యూజన్ ఉండింది. ఆ టైంలో ప్లాస్మా అనేది ఎంత ఇంపార్టెంట్ అదొకటి అర్థమైంది. దాని చుట్టూ ఈజీగా ఎట్లా రీచ్ అవ్వాలి, డొనేట్ చేయాలంటే ఈజీగా ఎక్కడివ్వాలి, రిసీవ్ చేసుకోవాలంటే ఎవరిని అడగాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉందని నాకు అర్థమైంది. ఈ కన్ఫ్యూజన్ని అర్జెంటుగా క్లియర్ చేయాలి అని ఇంకోటి అర్థమైంది. అండ్ వెన్ సజ్జనార్ గారు నాకు ఆల్మోస్ట్ గత 1 ఇయర్ నుంచి తెలుసు, అండ్ వన్ మోర్ రీజన్ ఇస్ హిమ్, బికాస్ దిస్ మ్యాన్ వెన్ ఎవర్ హీ మీట్స్ మీ, ఆయన లా అండ్ ఆర్డర్ కాకుండా సోషల్ స్ట్రక్చర్ సొసైటీ బాగుండాలని చాలా ఆలోచిస్తుంటాడు. నేను మేము దేవరకొండ ఫౌండేషన్ ద్వారా MCF కి వెన్ వీ నీడెడ్ సమ్ పాసెస్ టు రీచ్ పీపుల్, కొంచెం వర్క్ ఏ 4-5 పాసెస్ కావాలంటే నేను ఇమీడియట్లీ సజ్జనార్ గారికే కాల్ చేశాను, సార్ మాకు వీఆర్ ఫైండింగ్ ఇట్ హార్డ్, ఇమీడియట్లీ హీ మేడ్ ఇట్ అవైలబుల్ టు అస్, సో హీస్ హెల్ప్ మీ అ లాట్. టుడే వాట్ వీఆర్ డీలింగ్ విత్ ఈ డొనేట్ ప్లాస్మా డాట్ కెన్ ఐ రీడ్ ద వెబ్సైట్ వన్స్ డొనేట్ ప్లాస్మా డాట్ SCSC.in. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ఎందుకంటే వ్యాక్సిన్ వస్తుందని ముచ్చట నేను 3-4 మంత్స్ నుంచి వింటున్నా, అది ఎప్పుడు వస్తుందో అసలు ఐడియా లేదు అసలు. అండ్ ప్లాస్మా అనేది కంప్లీట్లీ ప్రూవ్డ్ కాదు, కానీ అకార్డింగ్ టు రీసెర్చ్ ఇట్స్ షోయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ ఎవరికైనా ఇఫ్ యూఆర్ బిట్వీన్ ఇఫ్ యూఆర్ ఓల్డర్ దెన్ 18 ఇయర్స్, 18 ఇయర్స్ హిట్ అయ్యి మీకు కరోనా వచ్చి మీరు క్యూర్ అయి ఉంటే మీరు హ్యాపీగా ముందుకొచ్చి ప్లాస్మా ఇవ్వండి. ప్లీజ్ గో టు డొనేట్ ప్లాస్మా డాట్ SCSC.in, ఎందుకంటే నౌ మీకు కరోనా వచ్చి మీరు క్యూర్ అయినంటే దెర్ ఇస్ సమ్ గాడ్ గివెన్ నేచర్ గివెన్ గాడ్ గివెన్ గిఫ్ట్ యూ హ్యావ్, దట్ మీ బాడీ మీ ఇమ్యూన్ సిస్టమ్ దీన్ని ఫైట్ చేసి మీరు ఇంకా హెల్దీ ఉన్నారు, గట్టిగా ఉన్నారు, మంచులు ఈయన 2 సార్లు ఇచ్చిండంట, 200 సార్లు బ్లడ్ ఇచ్చిండంట, అసలు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ముందుకొచ్చి మీ ప్లాస్మా ఇస్తే ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. ఐ నో సో మెనీ ఫ్యామిలీస్ ఆన్ గ్రౌండ్, మన దగ్గరున్న అంకుల్ ఫ్రెండ్ భార్య భర్త వీళ్ళు హాస్పిటల్ ఉంటే ఈ ప్లాస్మా అనేది మనకు ఈజీగా దొరికేది ఉంటే ఎంత కామింగ్ ఉంటుందో, ఎంత రిలీవింగ్ ఉంటుందో, లేకపోతే చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎనీవన్, నాకు అంటే అందరికీ ఎప్పుడప్పుడు వస్తుందేమో ఈ కరోనా, ఎందుకంటే నాకు ఎప్పుడప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు నేను క్యూర్ కాగానే 100% ఐఎమ్ గోయింగ్ టు డొనేట్ మై ప్లాస్మా. నిన్ననే రాజమౌళి గారు కూడా ట్వీట్ పెట్టారు, రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీకి కరోనా వచ్చిందని, వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు హీల్ అవ్వగానే ఐ వాంట్ టు డొనేట్ మై ప్లాస్మా అని. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. సో మన రాష్ట్రాలు ఉన్న ఎవరికైనా మీకు కరోనా వచ్చి మీరు క్యూర్ అయిపోయి మీ టెస్ట్లు నెగిటివ్ వస్తే ఇమ్మీడియట్లీ డొనేట్ ప్లాస్మా, బికాస్ దేర్ విల్ బీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ నీడ్ ఫర్ ఇట్. మనకి ఈ వ్యాక్సిన్స్ ఇవి వచ్చే వరకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ వన్ బిగ్ మెడికల్ సొల్యూషన్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్. దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఇట్స్ వెరీ సేఫ్. సో ఐ కంగ్రాచులేట్ సైబరాబాద్ పోలీస్ ఆన్ దిస్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ రైట్ నౌ. ఐ రిక్వెస్ట్ ఈ ప్రెస్ మీట్ చూస్తున్న ఎవరైనా ప్లీజ్ ఈ వెబ్సైట్ని షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళల్లో ఈ వెబ్సైట్ని షేర్ చేయండి, ఎనీవన్ హూ నీడ్స్ టు రిసీవ్ ప్లాస్మా వాళ్ళకి షేర్ చేయండి, ఎవరైనా హూ కెన్ డొనేట్ వాళ్ళకి షేర్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ దిస్ మెసేజ్. వీ నీడ్, ఇప్పుడు 120 డోనర్స్ అంటుండ్రు, అది వేలల్లోకి వెళ్ళిపోవాలి డోనర్స్. కరోనా కేసెస్ రైజ్ అవుతున్నాయి, మన ప్లాస్మా డోనర్ల కేసులు అంత ఎక్కువగా
రైజ్ అవ్వాలి. దోస్ మెనీ పీపుల్ నీడ్ టు కమ్ అండ్ డొనేట్ అండ్ యూ గైస్ విల్ సేవ్ లైఫ్స్. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్, ఆల్ ద డోనర్స్ హు ఆర్ హియర్ టుడే, ఆల్ ద వాలంటీర్స్, ఇన్క్రెడిబుల్ జాబ్. అండ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఆర్ సైడ్, వీఆర్ 100% దేర్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్.